Ram. Nenu Lakshman brother Ram. Okay. Ivvaltiki doubt clarify ayipoyindi, malli adugutanu. Munduga mee matalu. మా ఫైట్ స్టెంట్ సీమ్ రా పైకి ఫైట్ సార్ ఓ ద టీమ్ ఆఫ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ మొత్తం టీమ్ అందరూ ఉన్నారు ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అందరూ హే లేడీస్ అండ్ జెంటిల్మెన్ గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ బికాజ్ దే రిస్క్ దేర్ లైఫ్ సో మచ్ ఇన్ డూయింగ్ సచ్ ఫైట్స్ అండ్ దే ఆర్ ది అన్సంగ్ హీరోస్ మమ్మల్ని ఎల్లిగా పిలిచారు కాబట్టి రెండు మాటలు ఎక్స్ట్రా మాట్లాడతాం ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫస్ట్ రజిన్ సార్ ఫ్యాన్స్ అభిమానులు అందరికీ మనస్ఫూర్తిగా వెయిట్ ఒకళ్ళని చూస్తే పెట్టాలనిపించుదంట ఒకళ్ళని చూస్తే కొట్టాలనిపించుదంట రజిన్ సార్ చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది మాకు సార్ ఆకాశంలో ఎన్నో స్టార్లు ఉన్నాయి మనకి కానీ మనకు తెలిసిన రెండు స్టార్లు తెలుగులో మెగాస్టార్ తమిళ్లో సూపర్ స్టార్ వెయిట్ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మీ ఎన్నాళ్ళు మించో తమిళ్లో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నందుకు తమిళ్లో మాకు ఫస్ట్ అవగాహన కల్పించిన డైరెక్టర్ యారు మురుగదాస్ గారు మనస్ఫూర్తిగా తలవంచి నమస్కరిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సర్కారు పరితలు ఫస్ట్లో సినిమాలో మాకు తమిళ్లో అవకాశం ఇచ్చారు ఆ తర్వాత చాలామందితోటి మేము ఫైట్ చేసాము చిరంజీవి అన్నయ్య గారితో చేసాము కానీ మా కోరిక ఒక్కటే సూపర్ స్టార్ తలవోర్తో చేయాలని మేము చాలా కోరిక ఎదురు చూస్తున్నందుకు మా కోరిక నెరవేర్చినందుకు ఏఆర్ మురుగదాస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తాం థ్యాంక్ యూ సార్ ఎన్నాళ్ళు మా కళ పండించినందుకు వెరీ థ్యాంక్స్ చెబుతూ ఫస్ట్ మురుగదాస్ గారిని రెండు మాటలు మాట్లాడాలి ఆయన చూస్తానికి 4 అడుగులు ఉంటాడు హైట్ తక్కువగా ఉంటాడు ఆయన విజన్ ఆకాశం ఎత్తుంటుంది చాలామంది డబ్బు కోసం చేస్తారు పేరు కోసం చేస్తారు కానీ సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కోసం చేస్తారు గొప్ప డైరెక్టర్ గారు మురుగదాస్ గారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆయన సినిమాలో ఏదో చిన్న మెసేజ్ ఎందుకంటే స్టాలిన్ అన్నయ్య సినిమా చూశారు ఒక మనిషి హెల్ప్ చేస్తే ఆ మనిషి ముగ్గురు హెల్ప్ చేయాలనే చట్టాన్ని తీసుకొచ్చి చాలామందికి రివల్యూషన్ తీసుకొచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ మురుగదాస్ సార్ థ్యాంక్ యూ అలాగే కెమెరామెన్ సంతోష్ శివన్ గారితో మేము ఫస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద కెమెరామెన్ ఆస్కార్ విన్నరు అని ఆయనతోటి ఎలా మేము ఫైట్ చేయాలి ఎలా షార్ట్ చెప్పాలి ఏంటో మాకు చాలా కన్ఫ్యూజ్గా భయపడతా ఉన్నాం మేము అలాంటి గొప్ప కెమెరామెన్ తోటి మేము వర్క్ చేయటం ఎంత సింపుల్గా ఎంత అద్భుతమైన అవుట్పుట్ మాకు మేము అనుకున్న దానికంటే గొప్పగా మాకు ఎంతో సపోర్ట్ చేసిన సంతోష్ సింహన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి సార్ థ్యాంక్ యూ ఆ తర్వాత నేనే మాట్లాడుతున్నాను మన సునీల్ శెట్టి గారు చూస్తుంటే వయసు ఎట్టం చూశారు మీరు ఇది బాడీ స్టామినా ఈ సినిమాలో గొప్పగా యాక్ట్ చేశారు ఇంకోటి ఆ డైరెక్టరు చందన గారు కూడా మేము థ్యాంక్ చెప్పాలి ఎందుకంటే మేము ఒకటి విషయం చెప్పాలి ఫస్ట్ మేము ఫస్టే మాకు మురుగదాస్ గారు ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మాకు అప్పగిచ్చారు బాంబేలో స్టూడియో అని జరుగుతుంది మేము 2-3 రోజులు ముందుగానే వెళ్ళేసి కంపోజ్ చేసాం అలా రైజ్ సార్ అలా వస్తారు ఎలా వస్తారని కంపోజ్ చేసుకుంటామో మా టీంతో అందరితోటి షూటింగ్ రోజు సార్ వచ్చారు రైజ్ గారిని కలుద్దామని చెప్పి మేము ఇద్దరం క్యారవాన్లోకి వెళ్ళాం వెళ్ళేటప్పటికి ఆ పక్కన వేస్ట్ కట్టుకొని సాధారణ కూర్చొని ఉన్నాడు రజిత్ సార్ గారు అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫైట్ ఏమో హెవీగా చేసామే సార్ చూస్తే ఏదో మూలన కూర్చున్నాడు ఈ ఫైట్ ఎలా మ్యాచ్ అవుతుందని మేమిద్దరం డిసప్పాయింట్ అయ్యాము
ఫైట్కి వచ్చి చెప్పడం జరిగింది. మనం ఎంత హెవీగా ఫైట్ చేసాం, సార్ చూస్తుంటే ఫైట్ చేస్తారా లేదని డౌట్గా ఉన్నారే, డౌట్గా వచ్చి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఒక 1 అవర్ తర్వాత కళ్ళజోడు పెట్టుకొని క్యాబ్ పెట్టుకొని షెట్లోకి వచ్చారు. మేము చేసిన కంపోజ్ ఫైట్ చిన్నదయ్యింది. ఎందుకంటే ఆయన మనిషి ఎన్ని రకాలుగా ఉంటాడో మనకు అర్థం కాదు. మేకప్ వేసుకుంటే ఒక రకంగా ఉంటాడు, వేస్ట్ కడితే ఒక రకంగా ఉంటాడు, హిమాలయాల్లోకి వెళ్తే స్వామీజీలాగా ఉంటాడు. ఇవన్నిటికీ కారణం గొప్ప ఆయన మెడిటేషన్ ధ్యానం. అలాంటి గొప్ప మహాన్ భావుడితోటి మేము వర్క్ చేయటం మాకు అదృష్టం సార్. వెరీ థ్యాంక్స్ సార్. మా టీము, మా బద్రి, మా స్టీమ్ అంతా. ఎందుకంటే ఒకటే ఒకటి విషయం చెప్పాలి, మొన్నే వచ్చిన ఆయనకి 70 వచ్చింది. ఆయనతోటి మేము వర్క్ చేసేటప్పుడు 7లో 0 తీసేసి ఎంత 7, 7 సంవత్సరాల బావితో వర్క్ చేసినంత వీజీగా మాకు అనిపించింది. ఆయన్ని ఎలాంటి చిన్న ఎత్తు దెబ్బ తగలకుండా, డూపు లేకుండా ప్రతి సన్నివేశాన్ని సారతోటే చేపించి మా ఫైటర్స్, మా హెల్ప్ చేసిన మా టీం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతున్నాం. మా పేదలు మాట్లాడతారు 2 మాటలు. నమస్తే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు చిన్న వయసులోనే రికార్డు సాధించాడు. వెరీ థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలందరికీ, రజని సార్ ఫ్యాన్స్ అందరికీ వెరీ థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అద్భుతమైన గొప్ప సినిమాలో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మురుగదాస్ సార్కి జన్మజన్మలు రుణపడి ఉంటాం. ఇలాంటి అంటే క్షణాలు మించి ఎక్స్పెక్టేషన్ మాకు ఇలాంటి అవకాశం సార్తో చేయాలని, ఇలాంటి అవకాశం కలిసిన వెరీ థ్యాంక్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రామ్లక్ష్మణ్ మాస్టర్లు ఇంకేమైనా? మా టీ మాస్టర్ బదిలీ మా వాళ్ళు మాట్లాడరంట. ఎవరది?